జ్ఞానవాణి విన్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం యాబేలు ప్రవక్త ఏం చెప్తున్నారని ధ్యానం చేస్తాం యాబే అనగా దేవుడు జెరూసలేం ప్రజలని గురించి ప్రవచించాడు మన రోజులు సమీపంలో ఉన్నది అనే ఆదేశాన్ని చెప్పినారు అంటే లోకాంత్యం దగ్గర ఉన్నదని ఇశ్రాయేలు పాపాలను బట్టి వారికి సంభవించబోయే కష్టాలను గురించి చెప్తున్నారు ప్రజలందరూ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరగమనియు అట్టి వారు క్షమాభిక్ష దేవుని దివేన్లు పొందుతారని తెలియజేశారు యావే దేవుడు తన ప్రజలపై తీర్పు విధించి మానవ చరిత్రను తిరిగి పొందాలన్నదే దీని సారాంశం యావేలు రెండవ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు చదివినట్లయితే దేవుని వాక్యం కూడా మనల్ని హెచ్చరిస్తున్నారు దేవుని రాజ్యాంగం సమీపంలో ఉన్నదని ఇది అంతిమ దినములలో జరగబోయే కష్టాలు మనము దేవుని కోపానికి లోని కాకుండా ఉండమని ఆదేశిస్తున్నారు ఆ హోర బాధ నుండి ముఖ్యంగా మిడతల బారి నుండి రక్షించాలని ప్రభువుని ప్రార్థన చేస్తాం మన పాపాల కొరకు పశ్చాత్తాపపడి అందరినీ ప్రేమిస్తూ అందరినీ మన్నిస్తూ మంచి జీవితం అంటే దేవునికి ఇష్టమైన జీవించి మంచి బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నిస్తాం ప్రార్థన ప్రభు తీర్పు దినమున జరగబోయే కష్టాల నుండి మమ్మల్ని రక్షించి మేము మంచి బిడ్డలుగా జీవించటానికి కావలసిన దైవశక్తిని ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము ఆమేన్.